हेलो व्यूवर्स वेलकम बैक टू अवर चैनल द होम क्वीन मनम इंट्लो अति तक्कु इंग्रेडिएंट्स तो ईजीगा केएफसी स्टाइल फ्राइड चिकन एला चेयालो मन वीडियो लो चूसेद्दाम वीडियो चूसाक इंत सिंपल अनी मीरे आश्चर्यपोतारु सो इक लेट चेयकुंडा मन रेसिपीनी स्टार्ट चेसेद्दाम मुंदुगा 300 ग्रामुल मीडियम सैज बोनलेस चिकन पीसेस नी तीसुकोंडी इंदुलो ओक टी स्पून साल्ट ఒక టేబుల్ స్పూన్ పాప్రికా పౌడర్ ఒక టీ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలపండి పాప్రికా దొరకని వాళ్ళు దాని బదులు రెడ్ చిల్లీ పౌడర్ కూడా వాడొచ్చు కానీ పాప్రికా పౌడర్ వాడితేనే ఆ ఒరిజినల్ కేఎఫ్సి టేస్ట్ అనేది వస్తుంది ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి దీని అరగంట పాటు అలానే ఉంచండి ఇప్పుడు వేరొక బౌల్ లో ఒక గుడ్డును పగలగొట్టి ఫోర్క్ తో బాగా మిక్స్ చేయండి ఇందులో ఒక టీ స్పూన్ పాప్రికా పౌడర్ ఒక టీ స్పూన్ మిరియాల పొడి వేసి అన్నిటిని బాగా మిక్స్ చేయండి ఇందులో 1/3 కప్పు మైదా వేసి బాగా కలపండి కొద్దిగా ఉప్పు కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పలచని కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోండి ఒక వెడల్పైన ట్రేలో 2 కప్పుల మైదా వేయండి ఇందులో కొద్దిగా salt 1 టీస్పూన్ మిరియాల పొడి 1 టీస్పూన్ పాప్రికా పౌడర్ వేసి అన్నిటిని బాగా మిక్స్ చేయండి మారినేట్ చేసిన ఒక చికెన్ పీసును తీసుకొని ముందుగా కలిపిన ఎగ్ మిశ్రమంలో ముంచి మైదా మిక్సర్లో వేసి చూపిస్తున్నట్లుగా బాగా కోట్ చేయండి ఇదే విధంగా అన్ని చికెన్ పీసెస్ ను రెడీ చేయండి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక రెడీ చేసిన చికెన్ ముక్కలను ఒక్కొక్కటిగా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బయటకు తీసేయండి అంతే వేడి వేడిగా ఈ ఫ్రైడ్ చికెన్ ను టొమాటో కెచప్ మరియు మైనీ సాస్ తో సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ అభిప్రాయాలను మా కామెంట్స్ ద్వారా తెలియజేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి ఇంకా ఇటువంటి మరిన్ని రుచికరమైన రెసిపీస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి